నమస్కారం, ఐడియన్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్, వారధి చైర్మన్ డాక్టర్ అర్చన ఆచార్య గారు. నమస్కారం అర్చన గారు. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూసినట్లయితే ప్రతి పిల్లవాడు గ్యాడ్జెట్కి అలవాటు పడ్డాడనే చెప్పాలి. ఎక్కడో ఒక్కళ్ళో ఇద్దరో గ్యాడ్జెట్స్ వాడకుండా దూరంగా ఉంటున్నారు. ఈ పిల్లలకి గ్యాడ్జెట్స్ అడిక్షన్ ఉండకుండా ఉండాలి అంటే పేరెంట్స్ రోల్ ఏంటి? గ్యాడ్జెట్స్కి అడిక్ట్ అవ్వడం వల్ల అది పిల్లల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో మా ప్రేక్షకులకు వివరిస్తారా? గ్యాడ్జెట్స్, రకరకాల గ్యాడ్జెట్స్ అండి. ఇవాళ ఒక కుటుంబంలో ముగ్గురు మనుషులు ఉంటే 30 గ్యాడ్జెట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఒక సెల్ ఫోను, మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి ఎవరు ల్యాప్టాప్, వాళ్ళకి మళ్ళీ టీవీలు, ట్యాబ్స్, స్క్రీన్స్, రకరకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మళ్ళీ వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఒకటి, వైర్లెస్ బ్లూటూత్ ఒకటి, అసలు మనం చెప్పనలవి కానన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి మన చుట్టూ. ఎక్కడైనా ఊరికి వెళ్ళాలి అని అంటే 2 జతలు బట్టలు పెట్టుకుంటే 4 రకాల చార్జర్స్ మోసుకుపోవాల్సిన పరిస్థితి మనది ఇవాళ. అండ్ గ్యాడ్జెట్స్ లేకపోతే బతకలేకపోతున్నారు. నా పర్స్ మర్చిపోయినా నేను బయటకు వస్తానేమో, కానీ నా మొబైల్ మర్చిపోతే నేను బయటకు రాలేను. వెరీ ట్రూ. ఐ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ గెట్ ఇట్. అంటే అంత అలవాటు పడిపోయాం గ్యాడ్జెట్స్కి. ఇప్పుడు మనం అంటే పెద్దవాళ్ళం అండి, ఎందుకు మీ మొబైల్ మర్చిపోతే బతకలేనంటే ఎవ్రీ కమ్యూనికేషన్ నాకు దానికి వస్తుంది. అవును, ఇప్పుడు నా వర్క్ కమ్యూనికేషన్ అవనీయండి, ఏదైనా దానికి వస్తుంది. కాబట్టి నాకు అది లేకపోతే కుదరదు, నేను పరిగెట్టుకు వెళ్ళాల్సిందే. నా మొబైల్ లేకపోతే ఆ మూవీలో మిస్టర్ ఇండియాలో మాయమైపోతాడు అనిల్ కపూర్, అట్లాగే ఈ ప్రపంచానికి నేను గాయం అనమాట, కనిపించను, ఐ వానిష్ మొబైల్ లేకపోతే. కానీ ఇది పెద్దవాళ్ళం, ప్రొఫెషన్స్లో ఉన్నాం కానీ కాస్త మనకు అవసరమా? పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలకి కూడా ఇండివిజువల్గా గ్యాడ్జెట్స్, బ్లూటూత్లు, వైర్లెస్ ఎయిర్పాడ్స్, రకరకాల గ్యాడ్జెట్స్ అండి. ఐప్యాడ్, థ్యాంక్స్ టు కరోనా ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఇది మాకు ఖచ్చితం, ఇది లేకపోతే మేము చదువుకోలేము అని బెదిరించి భయపెట్టి కొనుక్కుంటున్న సందర్భాలు ఉన్నాయి చాలా చోట్ల. అలవాటు పడిపోయారు మాట. అలవాటు పడిపోయారు. ఒక టైంలో ఏంటంటే ఓన్లీ ఫైనాన్షియలీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ మాత్రమే వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్, ఐప్యాడ్లు అట్లాంటివి కొనిచ్చేవాళ్ళు అని. కోవిడ్ తర్వాత ఏంటంటే ఫైనాన్షియలీ నాట్ సో వెల్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు కూడా, పిల్లలు మాకు ఇది లేకపోతే స్కూల్లో చదువుకోవడం అవ్వదు, ప్రాజెక్టులు ఉంటాయి ఇందులో అని చెప్పేసి స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు. మనం చూసిన ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి పిల్లోడికి ఒక ట్యాబ్. సో ఇటువంటి గ్యాడ్జెట్స్ వాళ్ళకి అవైలబుల్గా ఉండి వాళ్ళు అడిక్ట్ అయ్యేంతగా యూస్ చేస్తున్న టైంలో మనం ఖచ్చితంగా ఇది డిస్కస్ చేసుకోవాలండి. వాళ్ళకి గ్యాడ్జెట్స్కి ఓవర్ యూస్ చేయడం, యూసేజ్ ఆఫ్ గ్యాడ్జెట్స్ అన్నది నెసెసిటీ ఇవాళ. ఏ మేరకు దాన్ని వాడాలి, పాజిటివ్ ఎఫెక్ట్స్ మాత్రమే మనం తీసుకొని నెగిటివ్ ఎఫెక్ట్స్ మన దరి చేరకుండా ఎలా ఉండాలి అన్న అవేర్నెస్ మనం పిల్లలకి ఇవ్వాలి. ఏంటి అసలు ఎఫెక్ట్స్? ఎక్కువ గ్యాడ్జెట్స్ యూజ్ చేయటం వల్ల ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఎఫెక్ట్స్ రెండు ఉన్నాయండి. ఫిజికల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, ఫిజికల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు మొబైల్ మనం వాడతారు, ఇలా వాడతామండి, కంటిన్యూస్గా ఇలా వాడుకుంటూ కూర్చుంటాం మనం. సో ఇప్పుడు ఫిజికల్ మనకి మెడ పట్టేస్తుంది, దేర్ విల్ బి అ పెయిన్ ఇన్ ద నెక్, షోల్డర్స్ పెయిన్ అవుతాయి, వర్టిగో ట్రిగ్గర్ అవుతుంది. చిన్నపిల్లలకి ఏదో ఇప్పుడు 40-45 వచ్చాం మేము, నాకు వర్టిగో ఉంది, నాకు ఇబ్బంది ఉంది, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. చిన్న చిన్న పిల్లలకి మెడ నొప్పి, షోల్డర్స్ పెయిన్, కార్పొరల్ టన్నల్ సిండ్రోమ్ అండి. ఇలా పట్టుకొని ఈ రిస్ట్స్ అనే పెయిన్ మొదలవుతాయి వాళ్ళకి. ఓకే, బరువు కంటిన్యూస్గా కాన్స్టెంట్ మనం వింటూ ఉంటాము. మన ఒక చిన్న ఎక్స్పెరిమెంటేషన్లో ఒక చుక్క నీరు టక్మని పడితే పెయిన్ అవ్వదు, కానీ కాన్స్టెంట్గా ఒక 2 గంటలు ఒక చుక్క 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 దీని మీద పడితే ఇట్ కాసెస్ అ లాట్ ఆఫ్ పెయిన్. అలా ఒక 200 గ్రాములు మొబైల్ ఒక 5 నిమిషాలు పట్టుకుంటే ఇబ్బంది అవ్వదేమో, కానీ 5 గంటలు పట్టుకుంటే ఇబ్బంది అవుతుందండి, ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళకి రిస్ట్స్ ప్రాబ్లం అవుతాయి. ఓకే, బాడీ పెయిన్స్ వస్తాయి వాళ్ళకి, హెడ్ ఏక్స్ వస్తాయి, కళ్ళు సరిగ్గా పనిచేయటం మానేస్తాయి, ఎందుకంటే అది దగ్గరని చూసి చూసి వాళ్ళ ఐ విజన్ ప్రాబ్లం వస్తుంది, ఎయిర్పాడ్స్ పెట్టుకుని ఇయర్ డ్రమ్లో ప్రాబ్లం వస్తుంది. రీసెంట్గా డాక్టర్స్ కూడా చెప్పారు ఎయిర్పాడ్స్ అవి ఎక్కువగా వాడడం వల్ల ఇయర్ డ్రమ్కి హోల్స్ పడతాయి, నాన్ రివర్సబుల్ అది అని, ఇర్రివర్సబుల్ ప్రాబ్లం అని చెప్పేసి. కానీ ఇప్పుడు చూసినట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు మేడం పేరెంట్స్, వాళ్ళకి తప్పదు. అవి చూసి పిల్లలు అడుగుతున్నారు వీళ్ళని ఎలా డినే చేయాలో తెలియట్లేదు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, ఇది ప్రొఫెషనల్ కమిట్మెంట్. ఓకే, అవును, అది కూడా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేప్పుడు కూడా నా రూమ్ తలుపు పెట్టేసుకొని ఐ కెన్ పుట్ ఇట్ ఆన్ స్పీకర్, కానీ అది ప్రొఫెషనల్, కాసేపు ఇట్ ఈస్ అర్నింగ్ అనుకుందాం.
స్కూల్స్కి కాలేజెస్కి బస్సుల్లోనూ మెట్రోల్లోనూ వెళ్ళుకుంటూ పాటలు వినుకుంటూ 24 అవర్స్ చెవులో అది పెట్టుకునే వాళ్ళు ఎంతమంది లేరు? బోల్డ్ ఎంతమంది అసలు బయట వెళ్తున్నా అంటే అసలు బస్సు ఎక్కి దిగే వరకు చెవులో పాటలు ఉంటాయి, మెట్రో ఎక్కి దిగే వరకు చెవులో పాటలు ఉంటాయి. పాటలు వినడం అంత ఇంపార్టెంట్ మనకి? టైంపాస్ అండి, టైంపాస్ పడుకోండి కళ్ళు మూసుకొని. నో, అది కంటిన్యూస్గా ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్ వస్తుంది, దట్ ఈస్ వన్. ఓకే, మరి ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, మరి ఎమోషనల్గా ఏంటి ప్రాబ్లం? చిన్నపిల్లలు ఎమోషనల్గా ఏంటి? వాళ్ళకి కంటిన్యూస్గా స్క్రీన్ అన్నది వాడడం వల్ల మొండితనం పెరిగిపోతుంది. ఓకే, మొబైల్ చూడడం వల్ల మొండితనం పెరుగుతుంది, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్స్ అండి. వాళ్ళ అండర్స్టాండింగ్ కెపాసిటీ అన్నది తగ్గిపోతుంది. ఓకే, లెర్నింగ్ డిసెబిలిటీస్ వస్తాయి. ఇప్పుడు చిన్నపిల్లలు, మరీ మనం చూసినాం ఈ మధ్యన 4 నెలలు 5 నెలలు 6 నెలల పిల్లల దగ్గర నుంచి మొబైల్ కనిపిస్తే ఇట్లా చూస్తారు. 1 ఇయర్ రాగానే వీడు గోల చేయకూడదు అంటే వాడి చేతిలో మొబైల్ పెట్టేసి అమ్మ పని చేసుకుంటుంది. కంటిన్యూస్గా మనం చాలా చోట్ల ఫంక్షన్స్లో కూడా చూస్తాం, పిల్లలు 1 1½ ఇయర్ ఉంటారు, అప్పుడప్పుడు అడుగులేసి పరిగెడతా ఉంటారు. వాడు ఒక దగ్గర కూర్చోవాలనంటే మొబైల్ ఇస్తే తప్ప కూర్చోడు వాడు. అవును, పేరెంట్ మొబైల్ ఇచ్చేసి వీడియో చూడు అని చెప్పేసి చుట్టాలతో మాట్లాడుతూ ఉంటారు. పేరెంట్స్ చెప్తున్నారు ప్రౌడ్గా, వాడు యూట్యూబ్ ఓపెన్ చేస్తాడు, ఇన్స్టా ఓపెన్ చేస్తాడు, వాడికి ఫోన్ ఇస్తే చాలా అన్నీ తెలుసు. సో ఇది వాళ్ళకి వాళ్ళ లెర్నింగ్ బిహేవియర్ని దెబ్బతీస్తుందండి. అంటే వాళ్ళు నేర్చుకోవడం అన్నది స్లో అవుతుంది. ఓకే, లాంగ్వేజ్ డిజబిలిటీ వస్తుంది వాళ్ళకి, అంటే వొకాబులరీ ఎక్కువగా నేర్చుకోలేరు, రకరకాల లాంగ్వేజెస్ నేర్చుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. ఓకే, విషయాల మీద పట్టు సాధించలేరు. మామూలుగా చిన్నపిల్లలు అన్నీ తొందరగా నేర్చేసుకుంటారు, కానీ ఏ పిల్లలైతే ఎక్కువ మొబైల్ చూస్తారో వాళ్ళకి లెర్నింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది. అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కడున్నాయి మేడం? ఎక్కడైనా ఇప్పుడు ఒక పెళ్ళికి తీసుకెళ్లారు, అదే మొబైల్ లేకపోతే చుట్టూ ఏం జరుగుతుందో గమనించేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు మొబైలే. అది రెండో విషయం ఏంటంటే వాళ్ళు దే క్యాన్ యాక్చువల్లీ బికమ్ యునో హైపర్ యాక్టివ్ అయిపోతారు. ఓకే, ADHD అవ్వచ్చు, కొంతమంది పిల్లలు ఆటిస్టిక్ కూడా అవుతున్నారు, లెర్నింగ్ డిజబిలిటీస్ పెరిగిపోయి ఆటిజం వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దాన్ని ఇండ్యూస్డ్ ఆటిజం అంటారు, అంటే కొంతమందికి జెనెటిక్గా వస్తుంది, కొంతమంది లెర్నింగ్ డిజబిలిటీస్ ఎక్కువైపోయాయి. అంటే చిన్న ఏజ్ నుంచి మొబైల్ వంటి వాటికి మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేసి స్క్రీన్స్కి మనం ఎక్కువగా కమ్యూనికేట్ చేయకుండా ఓకే పెట్టేసిన వల్ల ఆటిజం కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది పిల్లల లోపల. వాళ్ళ ADHD కూడా వాళ్ళకి డెవలప్ అవుతుంది, యాంగ్జైటీ పెరిగిపోతుంది, ప్రతి చిన్నదానికి ఫ్రస్ట్రేషన్, చిరాకు. మనం చూసినాం మొబైల్ లాక్కొని చూడండి, కింద పడి దొళ్ళేసి అమ్మ నాన్న కూడా మీద పడి కొట్టేస్తారు, వాళ్ళు తల కొట్టేసుకుంటారు, గోడకేసి కొట్టుకునే పిల్లల్ని కూడా చూశాను నేను. అసలు అలాంటప్పుడు ఎలా డీల్ చేయాలి మేడం? ఎలా చెప్తే వాళ్ళు వింటారు? అంటే వాళ్ళకి ఫైనలీ ఏంటి అంటే అట్ ఎనీ కాస్ట్ వాళ్ళ చేతికి మొబైల్ వచ్చేయాలి. ఏం చెప్పినా వినలేని సిచ్యువేషన్లో ఉంటారు పిల్లలు, తలేసి కొట్టేసుకోవడం. అలాంటప్పుడు ఎలా డీల్ చేయాలి అంటే అమ్మ, ఇది ఫస్ట్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. ఓకే, చిన్నప్పటి నుంచి వాళ్ళని స్క్రీన్కి అలవాటు చేయడం కాస్త తగ్గించాలి. ఇవాళ జనరేషన్లో స్క్రీన్ అసలు ఉండకూడదు అని చెప్తే అసలు వినే పరిస్థితి లేదు. స్క్రీన్కి అలవాటు పడడం తగ్గించాలి. అంటే మనం ఒక రెస్ట్రిక్టివ్ టైమింగ్, మరీ 1½-2 ఇయర్స్ నుంచి వాళ్ళకి మొబైల్ అలవాటు చేయకూడదు. అది ఏమన్నా అవనండి, వాళ్ళకి రైమ్స్ నేర్పించడానికి కూడా మనం వాళ్ళకి మొబైల్ ఇవ్వకూడదు. కానీ ప్రీ స్కూల్స్లో, ప్లే స్కూల్స్లో వీటిలోనే రైమ్స్ పెద్ద స్క్రీన్ కూడా రైమ్స్ నేర్పించండి. ఎంతసేపు అండి స్కూల్లో? ఇప్పుడు స్క్రీన్ పెడతారు అవును, అంతేగాని మార్నింగ్ 9 నుంచి 12 దాకా ప్రీ స్కూల్ ఉంటే 3 గంటలు స్క్రీన్ చూపించరు కదా వాళ్ళకి, ఒక అరగంట చూపిస్తారేమో. ఓకే, ఆ రెస్ట్రిక్షన్ ఉండాలి. ఇంట్లో కూడా వాళ్ళకి మీరు రైమ్స్ నేర్పించాలనుకుంటే టీవీలో రైమ్ ఆడియో పెట్టండి. వీడియో ఇస్ గోయింగ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ దేర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఓకే, మీరు ఆడియో పెట్టండి వాళ్ళకి, ఆడియో పెట్టి మీరు వాళ్ళ వెంట ఆడండి. ఓకే, మీరు వాళ్ళ వెంట డాన్స్ చూపించండి. రైమ్కి డాన్స్ టీవీ చూపించక్కర్లేదు, మీరు చూపించవచ్చు. ఓకే, కాస్త తగ్గిద్దాం దాని మొబైల్ కానీ స్క్రీన్ వాడకాన్ని కాస్త తగ్గిద్దాం. మీరు కథలు చెప్పండి. ఓకే, వాళ్ళకి యూట్యూబ్లో కథలు పెట్టివ్వకండి. ప్లే అన్ యాక్టివ్ రోల్ విత్ యువర్ చైల్డ్. ఓకే, మనం మాట్లాడడం ఇంపార్టెంట్. గేమ్, చిన్న గేమ్స్ అంటే వాళ్ళకి, ఇవాళ జనరేషన్కి గేమ్ అంటే మొబైల్ గేమ్ అంతే మేడం. ఒకప్పుడు చూడండి, అగ్గి పెట్టి గిగ్గి పెట్టి దగ్గర నుంచి అన్నీ ఆడుకునేవాళ్ళు ఇంట్లో. ఇప్పుడు పిల్లలకి చిన్న చిన్న ఆటలు మీరు ఇంట్రొడ్యూస్ చేయండి. వాళ్ళతో మీరు కూర్చుని వైకుంఠపాళ్ళు ఆడుకుంటారో లేకపోతే అష్టాచమ్మలు ఆడుకుంటారో అది మీ ఇష్టం. వాళ్ళతో మీరు ఆడండి, యాజ్ అ పేరెంట్ మీరు వాళ్ళని ఫిజికల్ గేమ్కి అలవాటు చేయండి. వర్చువల్ వరల్డ్లో వద్దు, వన్ వే గేమింగ్ వద్దండి, టూ వే. వాళ్ళు ఆలోచించి అనలైజ్ చేసి ఫిజికల్గా ఒక మనిషితో మాట్లాడే ఆటలు అలవాటు చేయండి. ఓకే, తినేప్పుడు వాళ్ళకి మొబైల్ స్క్రీన్లు పెట్టకండి.
కానీ ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారు మేడం, చాలా మటుకు వాడు తినేటప్పుడు కాసేపు మొబైల్ ఇస్తేనే తింటాడు, కాసేపు ఈ కాసేపు మొబైల్ ఇచ్చేద్దాంలే అని కూడా ఆలోచిస్తున్నారు. పిల్లోడిని అక్కడ కూర్చోబెట్టి వాడి ముందే వాడు అలా చెయ్యడు అంటే వాడు ఎందుకు చేస్తాడమ్మా? లేదు, మా వాడు బుద్ధిమంతుడు, వాడు మొబైల్ లేకుండా కూడా తింటాడు చూడండి అని ఎంతమంది పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ట్రై చేస్తారు. అంటే మనమే వాళ్ళని అలవాటు చేస్తున్నాం. ఒక రేంజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు అలా వినకుండా తయారవుతారు. చిన్నప్పటి నుంచే మనం ఒక స్టాన్స్ తీసుకొని వాళ్ళకి అలవాటు చేయకపోతే వాళ్ళకి ఎందుకు అలవాటు అవుతుంది? కష్టపడి నువ్వు నీ పిల్లోని చంకకు పెట్టుకొని పిట్ట కోతి కుక్క అని తినిపిస్తే ఎందుకు మొబైల్ అలవాటు అవుతుంది? ఇప్పుడు అంత టైం ఎక్కడుంది అంటున్నారు కదా మేడం. అమ్మ పిల్లల్ని కంటే టైం తీయాలమ్మా, టైం తీయలేకపోతే లెట్ అస్ పోస్ట్పోన్ టిల్ వి గెట్ టైం. కానీ మన టైం లేని కాన్సెప్ట్ వల్ల నాకు టైం లేదని ఒక చిన్న లైఫ్ని నేను ఇన్ఫీరియర్గా పెంచే రైట్ నాకు ఎవరిచ్చారు? మళ్ళీ మళ్ళీ డైలాగ్ ఏం చెప్తాము, నా పిల్లలే నా ప్రపంచం. నీ పిల్లలే నీ ప్రపంచం అన్నప్పుడు నీ టైం వాళ్ళకి ఇవ్వాలి, టైం ఇవ్వగలిగితేనే పిల్లల్ని కనాలి. అంటే మేము టైం లేకుండా కూడా ఇన్ని అవర్స్ వర్క్ చేసేదే వాడి ఫ్యూచర్ కోసం కదా. ఫ్యూచర్ అంటే డబ్బు ఒకటే కాదండి, ఫ్యూచర్ అంటే డబ్బు ఒకటే కాదు. వెరీ ట్రూ. డబ్బు అవసరం, డబ్బు చాలా అవసరం, కానీ డబ్బు మాత్రమే అవసరం కాదండి. ఒక్కొక్క టైంలో మనం చూస్తున్నాము కోటీశ్వరుల పిల్లలు కూడా సూసైడ్ చేసుకుని చనిపోతే నెత్తి నోరు బాదుకుని ఉండిపోతున్నారే తప్ప వాళ్ళ కోట్ల డబ్బు పిల్లల ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడట్లేదు. కాబట్టి మనం ఒక కోటి తక్కువ సంపాదించినా సరే పిల్లలకి ఒక మంచి హెల్దీ భవిష్యత్తు ఇద్దాం, వాళ్ళని వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలిగే కెపాసిటీ ఇద్దాం. చిన్నపిల్లలు మొబైల్కి అలవాటు పడిపోయి 8-9 ఇయర్స్ వచ్చేసరికి మొబైల్ ఇవ్వకపోతే నేను తినలేను అనే కండిషన్కి వచ్చి మొబైల్ ఇవ్వకపోతే పేరెంట్స్ని కొట్టి తిట్టి ఆ మొబైల్ అలవాట్లో పడి అడిక్షన్స్కి అలవాటు అయిపోయి ఇటువంటి లైఫ్ కన్నా మనం కాస్త 100,000 తక్కువ సంపాదించైనా సరే వీళ్ళకి ఒక మంచి హెల్దీ భవిష్యత్తుని ఇవ్వడం ఇంపార్టెంట్ అమ్మా. గ్యాడ్జెట్స్ ఆర్ డెట్రిమెంటల్. గ్యాడ్జెట్స్ లేకుండా పెంచడం ఈ జనరేషన్లో చాలా కష్టం నాకు తెలుసు, కానీ గ్యాడ్జెట్స్ని కాస్త తక్కువగా యూజ్ చేసుకునేట్టు మనం వాళ్ళకి ట్రైన్ చేద్దాం. చిన్నప్పటి నుంచి దీన్ని స్టార్ట్ చేయాలి. లేదు మేడం, ఆల్రెడీ 8-9 ఏళ్ళు వచ్చేసినాయి పిల్లలకి, వాళ్ళు కొంచెం ఆల్రెడీ బార్డర్ లైన్కి వచ్చేసారు అని అనుకుంటే మీ వల్ల అవ్వకపోతే, మీ మాట వినకపోతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. కానీ జనాలు ఎలా ఆలోచిస్తారు తెలుసా మేడం, అసలు సైకాలజిస్ట్ని కలవాలన్నా చైల్డ్ సైకాలజిస్ట్ని కలవాలన్నా అదొక పెద్ద ఏదో, అమ్మో నా కొడుక్కి ఏమన్నా పిచ్చా అవసరం లేదులే ఇట్లా ఆలోచిస్తున్నారు. ఇప్పటికీ ఎడ్యుకేటెడ్స్ కూడా అలా 100% పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం మారాలి. మీరు హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలండి. దట్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ సేవ్ యువర్ చైల్డ్. లేకపోతే మీ పిల్లలు మీ చెయ్యి దాటిపోతారు, వాళ్ళ చెయ్యి వాళ్ళే దాటిపోతారు, వాళ్ళకి మీరు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వలేరు. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా సరే వాళ్ళకు ఒక మంచి ఫ్యూచర్ మాత్రం మీరు ఇవ్వలేరు. ఇప్పుడు రీసెంట్గా మన యాక్టర్ విజయ్ గారి డాటర్ సూసైడ్ చేసుకుని చనిపోయింది. అమ్మ ఎందుకు సూసైడ్ చేసుకుని చనిపోయింది ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ సో రిచ్? ఎవరికీ అర్థం కావట్లేదండి. అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే గ్యాడ్జెట్స్ని పిల్లలకి కాస్త కంట్రోల్డ్గా ఉంచడము అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దట్ ఈస్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్, అది కూడా ఇంపార్టెంట్. వాళ్ళకి డివైస్ని మనం కాస్త దూరం పెడదాం. దూరం పెట్టాలంటే మన టైం వాళ్ళకి మనం బాండింగ్, మన టైం వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చి ఈ గ్యాడ్జెట్ని హ్యూమన్గా మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాళ్ళు కాస్త యూసేజ్ ఆఫ్ గ్యాడ్జెట్స్ తగ్గిస్తారు, వాళ్ళకి మనం ఒక హెల్దీ లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. గ్యాడ్జెట్స్ అన్నవి మనం ఖచ్చితంగా యూసేజ్ పిల్లల్లో కొంచెం తగ్గించాలండి. అప్పుడే మనం వాళ్ళకు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఇవ్వగలుగుతాము. అండ్ యాజ్ అ పేరెంట్ గ్యాడ్జెట్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. మొబైల్ వాళ్ళకి చెప్పేవన్నీ మనం చెప్పాలి. మొబైల్తో ఆడుకునే బదులు మనుషులతో ఆడుకోవడం స్టార్ట్ చేయాలి పిల్లలు. రెండు, వాళ్ళకి మనం మొబైల్ గేమింగ్ కాకుండా వేరే టైం పాస్ ఇద్దాం. అంటే బుక్స్ చదవడం ఓకే, లేదా చిన్న హాబీస్ పెయింటింగ్ వేయటం, డ్రాయింగ్ వేయటం, ఏదైనా ఆర్ట్స్ తయారు, ఇటువంటి హాబీస్కి ఇంట్రొడ్యూస్ చేసి కాస్త పిల్లల్ని మెల్లిగా మొబైల్ యూసేజ్కి కాస్త మనం దూరం జరపగలిగితే వాళ్ళకు మంచి భవిష్యత్తుకు మనం పునాది వేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంత చక్కగా చెప్పారంటే ఈ కాలంలో చాలామంది పిల్లలు మొబైల్కి కానీ గ్యాడ్జెట్స్కి కానీ అడిక్ట్ అయిపోయారు. వాటిని రీప్లేస్ చేస్తూ పేరెంట్స్ వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయగలిగితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం పిల్లల్ని పక్కకు తీసుకురావచ్చు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.